నాని ప్రధాన బలమైన కామెడీని విడిచిపెట్టి అనవసరంగా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడనే విమర్శలకు సమాధానంగా ఫన్ ఎంటర్టైనర్తో వస్తున్నా అన్నాడు నాచురల్ స్టార్ నాని మరి ఈ సినిమా బలే బలే మగాడిపోయి నేను నేను లోకల్లాగా ఎంటర్టైన్ చేసిందో లేదో ఇప్పుడు చూద్దాం కథపరంగా చూసుకుంటే నాని సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు అన్ని ఆచారాలు కట్టుబాట్లు పాటిస్తుంటారు వేరే మతం అంటే పెద్దగా ఇష్టం ఉండదు అటు నజ్రియా క్రిస్టియన్ వాళ్ళకు కూడా మతపరమైన పట్టింపులుంటాయి వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారు నానికి నజ్రియా అంటే ఇష్టమున్నా చెప్పడానికి ధైర్యం చేయడం కానీ కొన్ని రోజులయ్యాక ఒకరినొకరు ఇష్టపడతారు కానీ ఇరు ఫ్యామిలీల్లో చెప్పడానికి ధైర్యం చాలదు దేనికి వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు అదేంటి చివరకు పెద్దలు ఒప్పుకున్నారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటే సుందరానికి సింపుల్ ఫన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీతో చూడొచ్చు కానీ చాలా చిన్న పాయింట్ను కాస్త కాంప్లికేటెడ్ చేసి చెప్పాడు డైరెక్టర్ కొన్ని అనవసరమైన సీన్లు కొన్ని రిపీటెడ్ సీన్ల వల్ల సినిమా అవ్వడమే కాకుండా కన్ఫ్యూజన్గా నెలకొంది ఫస్ట్ ఆఫ్ స్లోగా నీరసంగా సాగుతోంది ఇంటర్వెల్ ముందు పది నిమిషాల నుండి అసలు కథ వస్తుంది అప్పటి వరకు చాలా బోరింగ్గా సాగుతోంది ఎడిటింగ్ టేబుల్ దగ్గర పదిహేను నిమిషాల వరకు కోసేయొచ్చు మరి ఎందుకు అలా వదిలేశారో అర్థం కాదు ఉదాహరణకు చైల్డ్హుడ్ ఎపిసోడ్ చాలా లెంగ్తీగా ఉంది అది క్రిస్పీగా చెప్పొచ్చు కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా అనిపిస్తోంది ఎక్కడ బోర్ రాదు ఇక్కడ డైరెక్టర్ను అభినందించాలి సెన్సిటివ్ ఇష్యూని మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశాడు సెకండ్ హాఫ్లో రాసుకున్న సీన్లు బాగున్నాయి దానివల్ల ఫస్ట్ హాఫ్లో జరిగిన లోపాలు పెద్దగా కనిపించవు ఓ మంచి సినిమా చూసామనే ఫీలింగ్తో బయటకు వస్తారు ఆడియన్స్ నాని నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు సుందర ప్రసాద్ అనే బ్రాహ్మణ అబ్బాయిగా బాగా నటించాడు తన స్టార్ డమ్ను పక్కన పెట్టి ఇలాంటి కథ చేయడం బాగుంది ముందు సినిమాల్లో లాగా ఎక్కడా హీరోయిజం చూపించలేదు ఎంత అవసరమో అంతే చేశాడు నజ్రియా క్యూట్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది తన పాత్రకు మంచి వెయిట్ ఉంది నాని తండ్రిగా నరేష్ రాణించాడు వాళ్ళిద్దరి కాంబినేషన్ మరోసారి సక్సెస్ అయింది తల్లి పాత్రలో రోహిణి కూడా చాలా బాగా చేసింది నజ్రియా పేరెంట్స్ రోల్స్లో నదియా అలగం పెరమాల్ కూడా మెప్పించారు అలగం పెరుమాల్ పాత్రలో కాస్త ముఖపరిచయం ఉన్న వాళ్ళని పెట్టుకుంటే ఇంకా బాగుండేది బామ పాత్రలో అరుణ భిక్షు సూట్ అయింది అనుపమ పరమేశ్వరన్ చిన్న రోల్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది ఇక హర్షవర్ధన్ కామెడీ బాగుంది నిఖట్ బొమ్మి సినిమాటోగ్రఫీ అద్భుతం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గురించి పాటల్లో ఎంత చిత్రం అనే సాంగ్ ఒక్కటే బాగున్నా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాకు చాలా ప్లేస్ అయ్యాడు మంచి నేపథ్య సంగీతం వల్ల కాస్త ల్యాగ్ ఉన్న సీన్లు కూడా పర్వాలేదనిపిస్తాయి ఎడిటింగ్ క్రిస్పీగా ఉండాల్సింది వివేక్ ఆత్రేయ రాసుకున్న డైలాగులు కొన్ని చాలా బాగున్నాయి ఇక ఇలాంటి రెండు మతాల నడుమ నలిగిపోయే ఒక ప్రేమ కథను బాగా డీల్ చేశాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెన్సిబుల్ రైటింగ్ మెప్పిస్తుంది ఇది కొత్త స్టోరీ కాకపోయినా దాన్ని చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది అయితే దీన్ని ఇంకాస్త షార్ప్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఇంకా బాగుండేది ఓవరాల్గా ఫస్ట్ ను కాస్త భరిస్తే ఈ మూవీ నచ్చుతుంది